నమస్తే. ప్రస్తుతం నాతో ఖమ్మం చెందినటువంటి జూనియర్ అడ్వకేట్ రవీందర్ గారు ఉన్నారు. రవీందర్ గారు నమస్తే అండి. నమస్తే. కరోనా టైంలో జూనియర్ అడ్వకేట్స్ కావచ్చు, ఇతర అడ్వకేట్స్ కావచ్చు, పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ లాక్డౌన్ అనేది May 13 నుంచి ఇది విధించింది. కానీ దానికి ముందుగా తెలంగాణ హైకోర్టు, తెలంగాణ బార్ కౌన్సిల్ వాళ్ళు కరోనా కట్టడిలో కడుగు ముందడుగు వేసి April 17 నుంచి లాక్డౌన్ విధించడం జరిగింది. అంటే తెలంగాణ రాష్ట్రంలో కానీ జూనియర్ న్యాయవాదులు కానీ లాక్డౌన్ పద్ధతి అనేది ఏదైతే 2020 March 21 నుంచి కోర్టులో ఒక విధంగా లాక్డౌన్ లోనే నడుస్తుందని చెప్పవచ్చు. కొన్ని 2-3 నెలలు రాష్ట్ర ప్రభుత్వం విధించడం కానీ ఆ తర్వాత హైకోర్టు కొన్ని గైడ్లైన్స్ ప్రకారం లిమిటెడ్ కేసులు ఆ విధంగా 1 సంవత్సరం పొడవు పాటు తెలంగాణలో కోర్టులు కానీ లాక్డౌన్ లోనే నడుస్తూ ఉంది. దీని భాగంగా ముఖ్యంగా పేద పడుగు బలహీన మధ్యతరగతి వచ్చినటువంటి జూనియర్ న్యాయవాదులు రోజు కోర్టు గడవక అనేక రకాలుగా ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉన్నారు. వాళ్ళకు గవర్నమెంట్ నుంచి కానీ ఇటు కోర్టు వైపు నుంచి కానీ బార్ కౌన్సిల్ వైపు నుంచి కానీ ఎటువంటి ఆర్థికంగా కానీ ఎటువంటి సహాయ సహకారాలు అందటం లేదు. ఈ కోవిడ్ లాక్డౌన్ కాలంలో మరి ముఖ్యంగా వాళ్ళు అనేక విధాలుగా ఇబ్బంది పడతా ఉన్నారు. చాలా మంది ఈ కొత్త ట్రెండ్ ఏమైందంటే అండి, ఈ మధ్య ఒక 4-5 సంవత్సరాల నుంచి మధ్యతరగతి కుటుంబం నుంచి, ఎస్సీ ఎస్టీ కుటుంబం నుంచి, బీసీ కుటుంబం నుంచి న్యాయవాదులుగా కోర్టులోకి ప్రాక్టీస్ వస్తా ఉన్నారు. వారికి నెలకు ఒక ఫిక్స్డ్ ఆదాయం అనేది లేదు. స్విగ్గీ కానీ, జొమాటో కానీ, లేదా ఏదైనా ఫైనాన్స్ కంపెనీలోకి ఒక ఫైనాన్స్ కంపెనీలో ఏదైనా పని చేసినా కూడా నెలకు ఇంత ఆదాయం ఉందని ఉంది. కానీ ఇవాళ కోర్టులో జూనియర్ న్యాయవాదులకు పర్మనెంట్ గా నెలకు ఒక ఫిక్స్డ్ శాలరీ అనేది లేదు. దీని మూలంగా కుటుంబ పోషణ కావచ్చు, ఫ్యామిలీ ఆధారం కావచ్చు, ఆరోగ్యంగా ఉండడం కావచ్చు, రకరకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వీళ్ళకు గవర్నమెంట్ నుంచి కానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి కానీ, తెలంగాణ నుంచి కానీ ఎటువంటి ఆదరణ లేదు, వాళ్ళకు ఆదరింపు లేదు. ఈ లాక్డౌన్ కాలంలో వాళ్ళు చాలా విధంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేదాన్ని దొంగ లెక్కలండి. ఇవాళ పక్కన ఉన్నటువంటి మరో తెలుగు రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అయినటువంటి 9 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి జూనియర్ న్యాయవాదులకు నెలకు వాళ్ళకు 5,000 రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తా ఉన్నారు, రియంబర్స్మెంట్ పేరు మీదుగా ఇస్తా ఉన్నారు. కానీ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో జూనియర్ న్యాయవాదులు కావచ్చు, సీనియర్ న్యాయవాదులు కావచ్చు, సకల జంగ సమ్మెలో పాల్గొన్నారు, సాగర్ ఆరంలో పాల్గొన్నారు, 10 సంవత్సరాల పాటు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనేది చాలా కీలకమైంది. కానీ ఏదో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి న్యాయవాదులను, జూనియర్ న్యాయవాదులను రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వాళ్ళకు భరోసా కల్పించడం కానీ, ఎటువంటి స్కీమ్స్ ఇవ్వడం కానీ దాంట్లో 100% ఫెయిల్ అయిందండి. ఇవాళ పక్క రాష్ట్రం ఇస్తా ఉంది ప్రతి న్యాయవాది లిస్ట్, 10 సంవత్సరాలు బిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్ట్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ, బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు తెప్పించుకొని ప్రతి న్యాయవాదికి 85 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు. ఏమైందంటే వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేవా? ఇంకోటి లేదా, వీళ్ళ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి డబ్బులు ఉంటుంది, ఇంకో చేసుకోవడానికి డబ్బులు ఉంటాయి. కానీ ఇవాళ జూనియర్ న్యాయవాదులకు గౌరవంగా నెలకు 10,000 రూపాయలు ఇవ్వడానికి వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా, ఉస్మానియా యూనివర్సిటీలోనికి కాకతీయ యూనివర్సిటీలో లా డిపార్ట్మెంట్ విద్యార్థులు లా జేఏసీగా, లా స్టూడెంట్ జేఏసీగా ఇవాళ పోరాటం చేసిన వాళ్ళు ఇవాళ జూనియర్ న్యాయవాదులుగా కోర్టులో ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. బార్ కౌన్సిల్ ఉంటది కదా, అటువైపు నుంచి ఏమి మీకు జూనియర్ అడ్వకేట్స్ కి ఎటువంటి సహాయం అందట్లేదా? బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారు లాస్ట్ టైం March 2020 వాళ్ళు కొంతవరకు ఆర్థిక సహాయం చేశారు సార్. కాకపోతే వాళ్ళంటే జూనియర్ న్యాయవాదికి 10,000 రూపాయలు మాత్రమే ఆర్థికంగా ఇచ్చారు. అది కూడా అడగక చివరి స్టేజ్ లో ఇచ్చారు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో 15,000 రూపాయలు 54 రోజులు ప్రజలు కూడా గడవలేని పరిస్థితి ఉందండి. ఇవాళ ఈ సంవత్సరం కూడా లాక్డౌన్ విధించి రాష్ట్ర ప్రభుత్వం కంటే ముందుగా మేల్కొని మా హైకోర్టు వారు ముందుగా April 17 నుంచి లాక్డౌన్ విధించారు. అంటే April 17 నుచ్చి ఇవాళ May 31 వరకు వాళ్ళ మొత్తం జూనియర్ న్యాయవాదులు కావచ్చు, సీనియర్ న్యాయవాదులు ఇంటికి పరిమితమై ఆన్లైన్ లో కొన్ని లిమిటెడ్ కేసులు మాత్రమే ఇవాళ కోర్టు వరకు జరుగుతూ ఉంది. ఇవాళ మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళ నెలకు ఎట్లా గడుస్తుంది, వాళ్ళ జీవన విధానం ఎట్లా గడుస్తుంది, వాళ్ళకు బియ్యం కావచ్చు, ఇలాంటి రకరకాల ఖర్చులు ఎలా వెళ్తుంది, పిల్లలు ఈ కోవిడ్ టైంలో కరోనా బారిన పడినటువంటి న్యాయవాదుల పరిస్థితి వాళ్ళు చెప్పలేదండి. ఇవాళ హాస్పిటల్లో జాయిన్ అయితే ఫస్టే 1,00,000 రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాతనే ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తా ఉన్నారు. ఏమైనా జూనియర్ న్యాయవాదులకు రాష్ట్ర ప్రభుత్వం కానీ, జిల్లాలో ఉన్నటువంటి జడ్జిలు కావచ్చు, జిల్లా బార్ అసోసియేషన్ కానీ ఒక ఐసోలేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయాలని ఒక పరిస్థితి. ఇవాళ ఏ విధంగా చూసినా కూడా ఇవాళ జూనియర్ న్యాయవాదులకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. వాళ్ళని ఆదరించడం లేదు. ఇవాళ నల్ల కోర్టు వేసుకొని కోర్టుకు ఆనందంగా వెళ్తున్నారు, కానీ సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా బాధగా ఉన్న పరిస్థితి.
న్యాయమూర్తులు గాని మీ సంబంధిత శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గాని కలిసేటువంటి అవకాశం అంటే చేశారా ఏమైనా? మా బార్ కౌన్సిల్ సభ్యులు చాలా మంది ఎలక్షన్ అప్పుడు రకరకాల మాటలు చెప్తా ఉన్నారండి. వాళ్ళందరూ చాలా సీనియర్ న్యాయవాదులు. ఈ సందర్భంగా మేము తొలి వెలుగు నుంచి బార్ కౌన్సిల్ మెంబర్స్ కు, సీనియర్ న్యాయవాదులకు, జడ్జిలకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు మా యొక్క జూనియర్ న్యాయవాదుల తరఫున బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారికి, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి, హైకోర్టు వారికి మీరు ఒక స్పెషల్ రిక్వెస్ట్ పంపించి, ఈ కోవిడ్ టైంలో ఏదైతే జూనియర్ న్యాయవాదులు 10 సంవత్సరాల నుంచి బిలో ఉన్నటువంటి జూనియర్ న్యాయవాదులకు 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా ఇన్సూరెన్స్ ఏదైతే కోవిడ్ తో బాధపడుతున్నటువంటి న్యాయవాదులకు ఫ్రీ రియంబర్స్మెంట్ ప్రకారం ఫ్రీగా మెడికల్ ట్రీట్మెంట్ వచ్చే విధంగా ఒక ఏర్పాటు చేయమని కోరుతా ఉన్నాం. అంటే మాకు బార్ కౌన్సిల్ ఆఫ్ వెల్ఫేర్ ట్రస్ట్ వాళ్ళు ఏం చేశారంటే అండి, వెల్ఫేర్ ఫండ్ అనేది మేము నెల సంవత్సరానికి కడతా ఉన్నాం. వెల్ఫేర్ ఫండ్ అనేది ఆ వెల్ఫేర్ ఫండ్ లో కూడా తీసి వాళ్ళు ఆదుకోవాల్సినంత అవసరం ఉంది, కానీ ఎవరు డేర్ చేసి ఈ నిర్ణయం తీసుకోవట్లేదండి. బార్ కౌన్సిల్ ఆఫ్ సభ్యులు, బార్ కౌన్సిల్ లో గెలిచినటువంటి మెంబర్లు ఇవాళ ఓట్లు వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి మా దగ్గరగా మనకు అడ్వకేట్ ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామని చెప్తున్నారు. గత ఇలాంటి క్రిటికల్ న్యాయవాదుల విషయంలో ముఖ్యమంత్రి సానుకూల వైఖరితోనే ఉన్నారని గతంలో ఫస్ట్ వేవ్ లో చెప్పారు. మరి ఇప్పుడు అటువంటి సౌకర్యాలు కానీ మీరు చెప్తున్నటువంటి ఎటువంటి సహాయం కానీ ప్రభుత్వం వైపు నుంచి లేదా? మన ముఖ్యమంత్రి గారి విషయం అందరికి తెలుసండి. ఆయన ఏదైనా ఒక విషయం వచ్చినప్పుడు న్యాయవాదులు నా కడుపులో ఉన్నారు, నా గుండెల్లో ఉన్నారు, వాళ్ళు గుర్తున్నారని ఒక మాట చెప్పి, కళ్ళెపల్లి మాట చెప్పి దాన్ని సైడ్ ట్రాక్ తీసుకోవడం పోయిన తప్ప దాని ఆచరణలోకి ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఏదైనా చేశారండి. తెలంగాణ రాష్ట్రం వచ్చి మరి 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల్లో అడ్వకేట్లకు ఏదైనా మేము చేస్తా ఉన్నాం, ప్రతి న్యాయవాదికి ఇల్లు ఇస్తా ఉన్నాం, ప్రతి న్యాయవాదికి ఫలాన్ని ఇస్తా ఉన్నాం అనేది ఏదైనా పర్టికులర్ గా ఏదైనా స్కీమ్ వచ్చిందంటే ఏది రాలేదండి. ఏదైతే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రాక్టీస్ ఏదైతే ఉందో అదే మాకు వెల్ఫేర్ ఫండ్ అనేది ఉంది, అదే మెడికల్ ట్రీట్మెంట్, అదే ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే ఉందో అదే ఉంది తప్ప, కొత్తగా తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులకు, అందులో జూనియర్ న్యాయవాదులు, సీనియర్ న్యాయవాదులు ఎవరికి ఎటు ఒక ప్రత్యేకమైనటువంటి పథకం అనేది లేదు సార్. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఏ కొత్త పథకం తీసుకోలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మీ న్యాయవాదుల మీటింగ్ లోనే, అప్పుడు అప్పటికే వామన్ రావు దంపతుల మర్డర్ జరిగింది, అప్పటి వరకు ఆయన రియాక్ట్ కాలేదు, ఆ రోజు రియాక్ట్ అయిండు. ఆ తర్వాత న్యాయవాదులను మేము కడుపులో పెట్టి చూసుకుంటాం, ఎటువంటి కష్టాలు పడినివ్వము అన్నాడు. తండ్రి కొడుకులు ఒకటే దారి అండి. కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళు ఏదున్నా కూడా కవిత గారు ఓడిపోతే 3 నెలల్లో ఇంటర్ ప్రాంతంలో స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ పెట్టి ఎమ్మెల్సీ చేశారు. మరి న్యాయవాదులు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి అంటే, ఏదైనా ఎలక్షన్ వచ్చినప్పుడు కావచ్చు, ఏదైనా క్రిటికల్ వచ్చినప్పుడు, ఈ ఎలక్షన్ వచ్చినప్పుడు ఎందుకు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్సీ అంటే అడ్వకేట్స్ అందరు గ్రాడ్యుయేట్స్, వాళ్ళ కుటుంబాలు అంతా గ్రాడ్యుయేట్స్ ఉంటుంది కాబట్టి వాటి వాళ్ళ ఓటు ఏదైనా మనకు ఉపయోగపడుతుంది అనే ఒక ఉద్దేశంతో చెప్పినటువంటి లాజికల్ పాయింట్ తప్ప, నిజంగా వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదండి. ఇప్పటికైనా న్యాయవాదుల పట్ల వాళ్ళకు చిత్తశుద్ధి ఉంటే అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి ప్రతి జూనియర్ న్యాయవాదులకు, సీనియర్ న్యాయవాదులకు కొంత ఆర్థికంగా సహకారం చేయండి. ఏదైతే ఇల్లు లేని పేద బడుగు మధ్యతరగతి విద్యార్థులు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇంటి జాగాలు ఇవ్వండి. మాకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది 5 లక్షల రూపాయల వరకు ఉందండి. అందులో ఓన్లీ భార్య భర్తలు పిల్లలకు మాత్రమే ఉంది, తల్లిదండ్రులకు ఎవరికి లేదు. మరోవైపు సుప్రీంకోర్టు ఏంటంటే తల్లిదండ్రులు చూడలేని భార్య ఉంటే వాళ్ళకు విడాకులు ఇవ్వచ్చని జడ్జిమెంట్ వస్తా ఉంది. కానీ మనకు వచ్చేటువంటి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో తల్లిదండ్రులకు అందులో వర్తింపజేయట్లేదు కాబట్టి ఆ హెల్త్ ఇన్సూరెన్స్ లో తల్లిదండ్రులు కూడా వర్తింపజేసే విధంగా ప్రతి జూనియర్ న్యాయవాదికి 1 లక్ష రూపాయల ఆర్థిక సహాయం ఈ టైంలో అందించాలని, ప్రతి జూనియర్ పేద బడుగు బలహీన మధ్యతరగతి న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తాను. మరీ ముఖ్యంగా ఈ లాక్డౌన్ లో ప్రాబ్లం అయితే ఎదుర్కొన్నటువంటి జూనియర్ న్యాయవాదులకు మేము ఒక రిక్వెస్ట్, న్యాయవాదులకు మేము రాష్ట్ర ప్రభుత్వం కానీ బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారు కానీ ఏంటంటే సార్, మా వెల్ఫేర్ ట్రస్ట్ లో 1 కోటి రూపాయలు మగ్గుతా ఉన్నాయి. అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ లో ఫండ్లో కావచ్చు 1 కోటి రూపాయలు మగ్గుతా ఉంది, వాటికి సంవత్సరానికి ఇంట్రెస్ట్ 1 కోటి రూపాయలు వస్తా ఉంది, అవన్నీ ఆఖరికాట్ గా ఉన్నాయి. కాబట్టి మీ అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సిచ్యువేషన్ లో మీరు అంటున్నట్టు వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి అయినా వాడచ్చు కదా, ప్రభుత్వం సహాయం పక్కన పెడితే. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, సుప్రీం హైకోర్టు వాళ్ళు కానీ, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సార్, ఈ పండమిక్ పరిస్థితుల్లో కోవిడ్ కష్టకాలంలో పడరాని ఇబ్బందులు పడతా ఉన్నారు జూనియర్ న్యాయవాదుల కుటుంబాలు, చెప్పలేని బాధలు చెప్తా ఉన్నారు. నన్నకోట వేసుకొని ఆనందంగా బయట తిరుగుతున్నారు కానీ లోపల బాధలు చెప్పలేని విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ అడ్వకేట్ వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి కావచ్చు, బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణలో ఉన్నటువంటి ట్రస్ట్ లో ఉన్న డబ్బులు తీసి
ప్రతి జూనియర్ న్యాయవాదులకు 4 లక్షల రూపాయలు లోన్ పద్ధతిగా ఇవ్వని పోతాను, మాకేమి ఫ్రీగా ఇవ్వని కోరట్లేదు సార్. నేను మాకు పరపతి సంఘాలు ఏ విధంగా అయితే ఇచ్చి మన దాన్ని రీకనెక్ట్ చేసుకుంటుందో, ఒక ప్రతి ఒక్క జూనియర్ న్యాయవాది కుటుంబానికి 4 లక్షల రూపాయలు ఆర్థిక సహకారం చేసి నెలకు 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 4,000 రూపాయల చూపున మీరు దాన్ని రిటర్న్ కనెక్ట్ చేసుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆ విధంగా అయితే మా జూనియర్ న్యాయవాదులు మీ ప్రభుత్వం కానీ పార్టీ తెలంగాణ వారు కానీ ఆదుకుంటారని మేము ఆశాభావితం చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ రవీందర్ గారు. సో మొత్తం మీద జూనియర్ న్యాయవాదులు కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము, ఇటు రాష్ట్ర ప్రభుత్వం లేదా వెల్ఫేర్ ట్రస్ట్ నుంచి అయినా సరే తమ ఆదుకోవాలని కూడా జూనియర్ న్యాయవాది ఖమ్మం చెందినటువంటి రవీందర్ చెబుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా అంటే అందుతున్నాయి కానీ కేవలం జూనియర్ న్యాయవాదులకు మాత్రమే అందడం లేదు అని చెప్పి కూడా అంటే న్యాయశాఖలో ఉన్నటువంటి తీర్ను అయినటువంటి చెప్పినటువంటి పరిస్థితి. ఇది జూనియర్ న్యాయవాది రవీందర్తో ప్రత్యేక ఇంటర్వ్యూ చేశారు. చూస్తూనే ఉండండి తొలివెలుగు.